जय वासवी, जय जय वासवी। अवर वासवी क्लब मेंबर्स की माय वार्म ग्रीटिंग्स। ओम वासवांबाय विद्महे कुसुमपुत्राय च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ओम त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वालकमिव बन्दनात् मुत्योर्मुक्षयामामुत्रात्। ॐ भूर्भुवस्वः तस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो नियो न प्रचोदयात्। एंड माय नेक्स्ट टास्क इज एंड माय डे नेक्स्ट असाइनमेंट इज సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్పడం. స్మోగా స్మో అంటే అది ఎంత ఇంపార్టెంట్ అంటే, మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. నమ్మకం లేని కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మనకు చాలా నమ్మకం ఇస్తుంది, చాలా మెయిన్ థింగ్. అది ఉంటే మనం నమ్మకం నమ్మకం అనేది బాగా బలంగా అవుతుంది. అది ఉంటేనే నేను ఒకటి స్మాల్ స్టోరీ చెప్తున్నా. ఒక పిట్టబ అనే చిన్న పక్షి ఉంటుంది. ఆ పక్షి సముద్రంలో దగ్గర నివసిస్తుంది. అయితే ఆ పక్షి గుడ్లు పెడుతుంది కదా, ఎగ్స్. అది కొంచెం దగ్గర సముద్రం దగ్గర గుడ్డు దగ్గర సముద్రం దగ్గర ఇసుకలో పెడుతుంది. అయితే సముద్రం ఏం చేస్తుంది, తన దగ్గర పెడితే అలా లాక్కుంటుంది కదా ఎగ్స్ని, అలానే లెగ్స్ లాక్కుంటాయి. అలానే పాపం అది ఒక కొన్నిసార్లు ట్రై చేసింది, అది అదేంటిది అలానే పెడుతుంది. ఆ సముద్రం తీసుకుపోతా లోపలికి. అలా ఎన్నోసార్లు జరిగింది, 10 సార్లు జరిగింది. అలానే చేస్తూ అది అలానే చేస్తూ సముద్రం అలా చేస్తున్నాడు. అయితే ఆ పక్షి కొంచెం దయచేసి రిక్వెస్ట్ చేసింది సముద్రాన్ని, నా గుడ్లో ఏందో తీసుకుపోతున్నావు అని క్వశ్చన్ చేసింది సముద్రాన్ని. మను నా దగ్గర పెడితే నేను తీసుకుపోతున్నా కదా అని సమాధానం ఇచ్చాడు ఆ సముద్రం. పక్షి ఇంకా ఊరుకోలే. నువ్వే వేరే దగ్గర అదే ఆ సముద్రం నువ్వే వేరే దగ్గర పెట్టుకో నీ గుడ్లని అని అంటాడు. మరి నేను ఎక్కడ పోవాలి, ఏదైనా కదా నా ప్లేస్ అని అంటాడు ఆ పక్షి. ఆ పక్షి అసలు ఊరుకోలే. కాకపోతే నేను ఛాలెంజ్ చేస్తాను, నేను ఐఎమ్ ఛాలెంజింగ్ యూ అంటే సముద్రంకి ఛాలెంజ్ ఇస్తుంది ఆ పక్షి. ఏమని, నేను ఈ సముద్రం మొత్తం ఖాళీ చేస్తాను అని ఛాలెంజ్ ఇస్తుంది. తన వల్ల కాకపోయినా అయినా కాకపోయినా తెలుసు కదా ఆ పక్షికి, కాకపోతే కాన్ఫిడెన్స్ ఉంది ఇది చేయగలనని. అది ఇంత చిన్న నోరుతో ఇట్లా వాటర్ అలా రోజుకి ఇట్లా రోజుకి తన చిన్న నోరుతో ఆ సముద్రం నీళ్ళు ఉంటాయి కదా నీళ్ళు ఇలా తీసుకొని అలా బయటికి పంపిస్తా అదే ఇస్తుంది. తన చిన్న నోరుతో ఆ సముద్రం ఉండే నీరు కొంచెం తీసుకొని బయటకి వదిలిపెడుతుంది. అలా ప్రతిరోజు చేసేది మినిమం ఒక నాలుగు బిందెలు అట్లా రోజు అయ్యేది రోజు కదా. అయితే ఒక అట్లా రోజు చేస్తుంటే ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు, ఏంది ఇలా చేస్తున్నావు అని అడుగుతారు వాళ్ళ ఫ్రెండ్స్. మరి నేను ఇక
అక్కడికి వెళ్తున్నా సముద్రం వచ్చి ఇలా తీసిపోతున్నాడు. అలా నా పక్షి బాధ చెప్పుకునే వాళ్ళకి, మీరు చేస్తే చేయండి మీ ఇష్టం, మీరు చేయకపోయినా నేను చేస్తాను, నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది నేను చేయగలుగుతాను అని నమ్మకం ఇచ్చింది. అండ్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కొంచెం, ఇలా వాళ్ళు కూడా అట్లనే చేశారు. ఒకరోజు ఏమైందంటే ఈ విషయం మన లార్డ్ విష్ణు వాహనం ఉంటుంది కదా గరుత్మంతుడు కూడా తెలిసింది. ఆ గరుత్మంతుడు ఏం చేశాడు, ఆ గరుత్మంతుడు కిందకి వచ్చి ఏ పక్షులు ఏం చేస్తున్నారో అవి తెలుసుకుని వాటి ఏం చేస్తున్నారు అసలు దేని గురించి పోరాటం చేస్తున్నాయి అని తెలుసుకున్నాడు. తర్వాత ఈ విషయం లార్డ్ విష్ణువు చెప్పారు ఇది ఈ సంగతి అని. అయితే ఆ లార్డ్ విష్ణు కూడా ఏమంటాడు, వచ్చి కిందకి దిగి వచ్చి నువ్వు ఇక్కడ నుంచి కొంచెం దూరంగా వెళ్ళు, వీటిని డిస్టర్బ్ చేయకు, వీటిని ఇబ్బంది పెట్టకు అని చెప్పి కొంచెం దూరంగా వెళ్ళి కొంచెం ప్రవహించు అని చెప్తాడు ఆ లార్డ్ విష్ణు సముద్రంకి. అలానే చేశాడు. ఇలా స్టోరీ ఎండ్ అయింది. ఆ చిన్న పక్షి కూడా ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందో దానివల్ల, ఆ చిన్న పక్షి వల్ల గరుత్మంతుడు లార్డ్ విష్ణు దిగి వచ్చి చెప్తారు ఆ సముద్రంకి. అండ్ దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా చేయగలం. ఇలా ఉంటే సరే మనకు ప్రకృతి కూడా హెల్ప్ చేస్తుంది, మన దేవుడు కూడా హెల్ప్ చేస్తుంది. మనకు నమ్మకం ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉంటేనే చేయగలం. అండ్ వన్ మోర్ థింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏదైనా సాధించగలం. మన ఒక మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే తన స్కూల్లో, జాబ్లో, వర్క్లో, లైఫ్లో అని ఎప్పుడైనా ఎప్పుడూ టాప్లో ఉంటారు. ఎప్పుడు మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటే, ఏదైనా నమ్మకం ఉంటే సాధించగలం, ఏదైనా సరే సాధించగలం. అది నేర్చుకోవాలంటే ఏం లేదు, అవసరం అంత కష్టమేం లేదు. నేర్చుకోవాలంటే చాలా ఈజీ, అది చాలా ఈజీగా వస్తుంది. అంటే ఎలా అంటే నాకు ఇప్పుడు అది ఈజీగా వస్తుంది. ల్యాక్ ఆఫ్ రీజన్ బిహైండ్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏదో కారణం చెప్పి మనం వదులుకోవద్దు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని. అంటే వేరే వాళ్ళు ఇట్లా మనల్ని క్వశ్చన్ చేస్తాం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని, ఇవన్నీ చేరవని. అలా మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా స్టెప్ ముందు ఉండాలి, మనకెందుకు అని అనుకుని వాళ్ళ మాట వినిపించుకోకుండా మన స్టెప్ ముందు ఉండాలి. అలానే సిగ్గు భయం లేకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండి గెలవాలి. వాళ్ళన్న మాటలకి మనం చూపించాలి. ఓకేనా? అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ క్రియేట్ ద ఆపర్చునిటీస్, అంటే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి గమ్యాన్ని చేరుకుంటాం. అంటే మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏదైనా సాధించగలం. మన అలానే కొత్త ఆపర్చునిటీ కూడా చేయగలం. ఒక వచ్చినప్పుడు
మనం చేయగలుగుతామని నమ్మకం ఉండాలి. ఏదైనా ఇంటర్వ్యూ కానీ చేస్తే కొంచెం భయం ఉంటుంది కదా, కొంతమంది ఫస్ట్ ఇంటర్వ్యూ వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఉండి నమ్మకం ఉండి ఉంటే వాళ్ళు చేయగలుగుతారు. అంటే ఎంతోమంది ఈ వస్తారు కాంపిటీషన్ ఈరోజు బాగా కాంపిటీషన్ ఉందని ఒక రాకపోయినా కూడా సరే ఇది నెక్స్ట్ చూద్దామని అనుకోవాలి. అలా మరి డిసప్పాయింట్ అవ్వద్దు. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ఏ ఇంకోటి కూడా వస్తుంది అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ట్రై చేయాలి. ట్రై అగైన్ ట్రై. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లాస్ట్కే వస్తుంది కదా, అది ఎప్పుడు వస్తుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే వస్తుంది ఆ లాస్ట్ కూడా, వచ్చేది కూడా. ఒక అండ్ ఒక సక్సెస్ వల్ల ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది, బిల్డింగ్ బ్లాక్ అవుతుంది, క్రియేట్ చేయగలం. ఒక సక్సెస్ వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలం, వస్తుంది కూడా. న్యూ అచీవ్మెంట్స్ వల్ల మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఒక మంచి మాట కోట్ ఉంది, ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ ఇన్ యూ, యూ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్. సో స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని చాలా ఈజీగా నేర్చుకొని బిల్డ్ చేసుకోగలం. అలాంటి పిట్ట వల్ల, అంటే ఒక చిన్న పక్షి, పిట్టవం పక్షి వల్లనే విష్ణుమూర్తి దిగి వచ్చాను. దాని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్లనే అది ఏంటో పట్టుదలతో చేస్తుంది. అలానే పట్టుదల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇలా ఉండాలి. అండ్ నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. అండ్ మా ఫ్రెండ్స్ నీకు చేయరాదని ఇన్సల్ట్ చేస్తారు. సొసైటీ అంటే ఫ్రెండ్స్ అయినా ఇన్సల్ట్ చేస్తారు కదా. అలా మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి. వాళ్ళకి చూపించాలి మన తడాకి ఏంటో. అలానే ఇంకో అలా చేస్తున్నా, యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా, వాళ్ళకి చూపిస్తున్నా. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఐ విల్ సక్సెస్ ఇన్ యూట్యూబ్ ఛానల్ యాజ్ సూన్ యాజ్ ఐ విల్ ట్రైంగ్ అండ్ వీడియోస్ పెడుతున్నా నేను. అండ్ ఐ విల్ సక్సెస్ ఇన్ యూట్యూబ్. ఐ ట్రై చేస్తున్నా ఇంకా వీడియోస్ పెట్టడానికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ.